నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని స్వీట్ ట్రైన్ బేకరీలో మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ తన సిబ్బందితో కలిసి బుధవారం సాయంత్రం ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా బేకరీలో ఉన్న ఫుడ్, కూల్ డ్రింక్స్, తదితర పదార్థాలను ఆయన పరిశీలించారు. బేకరీలో చెడిపోయిన పదార్థాలు, ఎక్స్పైర్ అయిన కూల్ డ్రింక్స్, లేస్ ప్యాకెట్లు తదితర వాటిని సీజ్ చేసి బేకరీ నిర్వాహకులు నోటీసులు జారీ చేశారు. అనంతరం హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ మీడియాతో మాట్లాడారు. గ్రీవెన్స్ లో వచ్చిన ఫిర్యాదు మేరకు స్వీట్ ట్రైన్ బేకరీని తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఈ తనిఖీల్లో నిల్వ ఉంచిన, చెడిపోయిన కొన్ని పదార్థాలను గుర్తించడం జరిగిందని తెలిపారు. బేకరీ నిర్వాహకులందరూ ప్రజలకు నాణ్యమైన ఫుడ్ ను అందించాలన్నారు. మీరు చేసే పొరపాట్లు కారణంగా ప్రజల ప్రాణాల మీదకు వస్తాయన్నారు. ఫుడ్ విషయంలో ప్రతి ఒక్కరూ నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలతో పాటు షాప్లను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో కార్పొరేషన్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఈ బేకరీని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. రైన్ బేకరీని మనకి నిన్న గ్రీవెన్స్లో కంప్లైంట్ రైజ్ చేయడం వల్ల ఇన్స్పెక్ట్ చేశాము. ఇక్కడ కొన్ని స్పాయిల్ అయిన బేకరీ ఐటమ్స్, ఎక్స్పైర్ అయిన కొన్ని కూల్ డ్రింక్స్ ఐటమ్స్ అవి ఉన్నాయి. అవన్నీ కూడా సీజ్ చేశాము. వాటితో పాటు వాళ్ళకి ఇమీడియట్గా నోటీస్ ఇస్తూ ఆ క్లోజింగ్ నోటీస్ కూడా సర్వ్ చేస్తున్నాము. ఇవి ప్రతి ఒక్కరికి తెలియచేయడం ఏంటంటే, ఇటువంటి ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా మానేయండి. ప్రజలకి నాణ్యమైన ఫుడ్ని అందించండి. మీ వల్ల ఏ చిన్న మిస్టేక్ జరిగినా కానీ ఈ డిసీజెస్ వల్ల వాళ్ళ ప్రాణాల మీదకే ప్రమాదం వస్తుంది. ఈ వాంతులు, విరోచనాలు ఇమీడియట్గా రావడం, అవి మళ్ళీ కంట్రోల్ అవ్వకపోవడం ప్రాణాల మీదకే ప్రమాదం వస్తాయి. దయచేసి ప్రతి ఒక్కరికి ఫుడ్ విషయంలో మాత్రం మీ స్టాండర్డ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయండి. అది స్పాయిల్ అయినా, ఎక్స్పైర్ అయినా, అది మన తినడానికి పనికిరాని ఏ ఐటమ్ను కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు సేల్ చేసే ప్రదేశాల్లో ఉంచొద్దు. ఆ క్లీన్లీనెస్ అంతా కూడా పక్కాగా మెయింటైన్ చేయండి. మీ దగ్గర ఉండే స్టాఫ్ అందరూ కూడా మెడికల్ టెస్టులు చేయించుకొని, అందరు కూడా ఫ్రీ ఫ్రమ్ కమ్యూనికబుల్ డిసీజ్ సర్టిఫికేట్ మీ దగ్గర పెట్టుకొని మంచి హెల్తీ ఫుడ్ని ఇవ్వాల్సిన అందరూ కోరుతున్నాం. ఎక్కడ సరిగ్గా లేకపోయినా కఠిన చర్యలు తీసుకొని మీ అవసరమైతే మీ షాప్స్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. డీమార్ట్లో మనకి అదే ఎక్స్పైర్ అయిన ఫుడ్ ఐటమ్ అనేది చెప్పడం జరిగింది. నేను పర్సనల్ కూడా ఇన్స్పెక్ట్ చేశాను. అక్కడ రికార్డ్స్ అన్నీ కూడా చెక్ చేశాము. వాటితో పాటు కొన్ని డీటెయిల్స్ కూడా అడుగున్నాము. అవి ఫర్దర్గా చెక్ చేసుకుని నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోవడం. ఇప్పుడు ఇమీడియట్గా నోటీస్ సర్వ్ చేసా. అవన్నీ కూడా వాళ్ళు స్టాండర్డ్స్ మెయింటైన్ చేసిన తర్వాత అప్పుడే మళ్ళీ రీఓపెన్ చేయడం జరుగుతుంది. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-996-9829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-996-9791.